ఆదిపురుష సినిమాపై ఆర్జీవీ కామెంట్స్. ఈ కామెంట్స్ మాత్రం ఇప్పుడు ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతాదేవిగా నటించిన మోస్ట్ మైథాలజికల్ మూవీ ఆదిపురుష్. ఈ మూవీలో మాత్రం సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా, దేవదత్త హనుమంతుడిగా కనిపించి అందరినీ కూడా ఎంతగానో మెప్పించడానికి ఎంతో ట్రై చేశారు. ఇక ఈ మూవీని 3D ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు ఓమరత్ అని చెప్పాలి. అయితే ప్రభాస్ నుంచి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ ఆదిపురుష్ మూవీ అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా జూన్ 16వ తేదీన ఎంతో గ్రాండ్గా విడుదలైంది. అయితే ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి కూడా ఈ మూవీ యొక్క కలెక్షన్స్ భారీగా సాగుతున్నప్పటికీ ఈ సినిమాపై మాత్రం విమర్శలు మాత్రం కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతూ ఉన్నాయి. టీజర్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లో రామాయణం కనబడకపోగా అదొక గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాలాగా ఉండడంతో అటు ప్రభాస్ అభిమానుల నుండి ఇటు హిందువుల నుండి టీజర్పై సినిమాపై డైరెక్టర్పై విమర్శలు ట్రోల్స్ విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఈ విషయంపై పలువురు ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందించారు. అదంతా కూడా ఇలా ఉంటే ఇప్పుడు మాత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ ఆదిపురుష సినిమాపై వచ్చే ట్రోల్స్ మీద ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. ఇక ఇటీవల ఆర్జీవీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష మూవీ గురించి మాట్లాడుతూ ట్రోల్స్ చేశారు. ఆర్జీవీ మాట్లాడుతూ ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు కూడా విఎఫ్ఎక్స్ బాగోలేదని చాలామంది ట్రోల్ చేశారు, కానీ సినిమా వచ్చాక ఎవరు దాని గురించి మాట్లాడలేదు. కాబట్టి ఒక విషయం, వీడియో చూసి సినిమాను జడ్జ్ చేయకూడదు. రామాయణం అంటే ఇలాగే ఉంటుందని మనకి ఒక అవగాహన ఉంది. అంతకుముందు వచ్చిన సినిమాలన్నీ చూసి మనం రామాయణం అలాగే ఉంటుందనుకున్నాం. సడన్గా రాముడు, రావణాసురుడు, హనుమంతుడు ఇలా మనకి తెలిసిన పాత్రలన్నీ కూడా కొత్తగా చూసేసరికి మనకి నచ్చట్లేదు. నిజం చెప్పాలంటే నాకు కూడా రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ గెటప్ అయితే అసలు నచ్చట్లేదు. చిన్నతనం నుంచి ఎస్వి రంగారావు, ఎన్టీఆర్ లాంటి గొప్ప వాళ్ళను రావణాసురుడిగా చూసిన తర్వాత ఇదేంటి ఇలా ఉంది అనుకున్నాను. ఈ సినిమాలో కేవలం సైఫ్ అలీ ఖాన్ మాత్రమే కాదు, హనుమంతుడు అలాగే మిగిలిన పాత్రలన్నీ కూడా చాలా గ్రాఫిక్స్గా ఉన్నాయి. మొత్తానికైతే ఓం రావత్ మాత్రం ఈ సినిమాని ఒక హాలీవుడ్ సినిమాలాగా తీశాడు, కానీ పూర్తి రామాయణంలాగా అయితే నాకు ఎక్కడ కూడా అనిపించలేదు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే మాత్రం రాముడు హనుమంతుడి కంటే కాస్త మజిల్స్ తక్కువ ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం హనుమంతుడి కంటే కూడా రాముడికి ఎక్కువగా మజిల్ పవర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదంతా కూడా నాకైతే అసలు నచ్చడం లేదు అంటూ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ మాత్రం ఆదిపురుష్ మూవీపై సంచలనమైన కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు వైరల్గా మారుతూ ఉన్నాయి.